హాయ్ ఎవరివన్. ఏదేని ఒక రంగంలో విప్లవాత్మకమైన మార్పు అంటే ర్యాపిడ్ గ్రోత్ ఉండడాన్ని దాన్ని విప్లవం అంటాం. అదే వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పుని మనం ఏమని పిలవచ్చు, గ్రీన్ రెవల్యూషన్. సో దాన్నే మనం హరిత విప్లవం లేదా గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ ర్యాపిడ్ గ్రోత్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్. సో దాన్ని ఏమని పిలవచ్చు మనం, వైట్ రెవల్యూషన్ లేదా శ్వేత విప్లవం. పాల ఉత్పత్తుల్లో గణనీయమైన పెరుగుదలను మనము శ్వేత విప్లవం అని పిలుస్తాం. నెక్స్ట్ ఎల్లో రెవల్యూషన్, ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్లో ర్యాపిడ్ గ్రోత్. పసుపు విప్లవం అంటే నూనె గింజల ఉత్పత్తుల్లో, అంటే మనకు గ్రౌండ్ నట్స్ కానీ అండ్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ పామ్ ఆయిల్ సీడ్స్లో కానీ ప్రొడక్షన్లో ర్యాపిడ్ గ్రోత్ ఉండడాన్ని మనం ఎల్లో రెవల్యూషన్ లేదా పసుపు విప్లవం అని పిలుస్తాం. నెక్స్ట్ నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్. బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించింది, చేపల ఉత్పత్తి, ఫిష్ ప్రొడక్షన్కి సంబంధించింది. నెక్స్ట్ స్వర్ణ విప్లవం, అది గోల్డెన్ రెవల్యూషన్. దేనికి సంబంధించింది, ఫ్రూట్స్ ప్రొడక్షన్. పండ్ల ఉత్పత్తుల్లో గణనీయమైన పెరుగుదలను మనం గోల్డెన్ రెవల్యూషన్ అని పిలుస్తాం. నెక్స్ట్ బ్లాక్ రెవల్యూషన్ లేదా నలుపు విప్లవం, సాంప్రదాయపు ఇంధన వనరుల ఉత్పత్తికి సంబంధించింది. మనకు న్యాచురల్ ఎనర్జీ సోర్సెస్ సంబంధించింది. నెక్స్ట్ రజత విప్లవం, సిల్వర్ రెవల్యూషన్. సిల్వర్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది, ఎగ్స్ ప్రొడక్షన్ గురించి, కోడిగుడ్ల ఉత్పత్తికి సంబంధించింది. వలయ విప్లవం, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. వలయ విప్లవం రౌండ్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది, పొటాటోస్, బంగాళాదుంపలకు సంబంధించింది. నెక్స్ట్ లాస్ట్ వన్ బూడిద రంగు విప్లవం అంటే గ్రే రెవల్యూషన్. గ్రే రెవల్యూషన్ దేనికి సంబంధించింది, ఎరువుల ఉత్పత్తికి సంబంధించింది. ఇది ఇంపార్టెంట్, గ్రే రెవల్యూషన్ ఎరువుల ఉత్పత్తికి సంబంధించింది. మనందరికీ నార్మల్గా తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడ హరిత విప్లవం అనేది అందరూ తెలిసిందే, శ్వేత విప్లవం అందరూ తెలిసిందే, బ్లూ రెవల్యూషన్ అందరూ తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడ ఎగ్స్ ప్రొడక్షన్, ఇది సిల్వర్ రెవల్యూషన్. ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, వన్ సైడ్ ఈ రెవల్యూషన్ ఇచ్చేసి, అనదర్ సైడ్ వాటికి రిలేటెడ్ ప్రొడక్ట్స్ గురించి ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ రెవల్యూషన్స్ గురించి ఒకసారి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ఉండండి. థ్యాంక్ యూ.